फ्रेंड्स वेलकम टू विशाखा कुकिंग चैनल चिकन फ्राई चेद्दामु मुंदुगा ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా కలపండి అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించండి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత నేను ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ లో పసుపు ఉప్పు కారం వేసి కలిపి పెట్టాను అది వేసి కొంచెం మళ్ళీ కింద మీద పైకి బాగా కలపండి నేను దాంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసాను దాంట్లో కొంచెం కారము గరం మసాలా వేసి కలిపాను నేను ఒక టమాటా కూడా యాడ్ చేసి పెట్టాను మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఒక 10 మినిట్స్ ఒకసారి 5 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండండి ఇలా టమాటా వేయడం వల్ల మనం ఆనియన్ కూడా వేసాం కదా దీని వల్ల కొంచెం గ్రేవీగా వస్తుంది నేను ఇప్పుడైతే ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది మనం ఇలా చేయడం వల్ల కర్రీలో అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మరి డ్రైగా కాకుండా కొంచెం వెట్ ఉంటుంది కదా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది మీకు గనుక నచ్చినట్లయితే ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మధ్యలో ఉడుకుతుందో లేదో చూసుకోండి చికెన్ ఉడికిపోతుంది ఉప్పు ఒకసారి సరి చేసుకొని నేను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేశాను అంతే వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్